మానస్ అలాగే కాజల్ ఇద్దరు కూడా అన్సీన్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో కాజల్ ఏమంటుందంటే, నాకెందుకో ప్రియాంక నచ్చలేదు సాటర్డే వీకెండ్ ఎపిసోడ్లో అంటే, అప్పుడు మానస్ ఏమంటాడంటే, అవును నీ దాకా వస్తే కానీ తెలియలేదు నీకు అంటూ మానస్ కాజల్ని అంటుంటాడు ప్రియాంక సింగ్ గురించి. అయితే అప్పుడు కాజల్ అంటుంది, నా దాకా కాదురా, అసలు నా విషయంలో కాదు, సన్నీ విషయంలో ఎందుకో ప్రియాంక సేఫ్ గేమ్ ఆడిందేమో అనిపిస్తుంది, తను ఎందుకో కరెక్ట్గా మాట్లాడలేదేమో అనిపిస్తుంది అంటూ మాట్లాడితే మానస్ ఏమంటాడంటే, ప్రతి వీకెండ్ తను అలాగే చేస్తూ ఉంటుంది, కాకపోతే నీ నువ్వు ఈ వారం నోటీస్ చేసావంతే, తను ఏమీ లేదు, తను ఒక సేఫ్ ప్లేయర్, అందరితో మంచిగా ఉంటూ సేఫ్గా ఆడదామని ట్రై చేస్తుంది, ఎన్ని వారాలు గడిస్తే అన్ని వారాలు అనుకుంటుంది, 100% తను సేఫ్ గేమర్ అంటూ కాజల్ అలాగే మానసులు ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పింకీ గురించి చెప్పాలి అంటే, పింకీ నామినేషన్స్ ముందు వరకు కూడా అందరితో చాలా మంచిగా ఉంటూ ఉంటుంది. అయితే ఇంకా షణ్ముఖ్ సిరీల్ ఇద్దరు కూడా పింకీని నామినేట్ చేసినప్పుడు మనం కనుక చూసినట్టయితే లాస్ట్ టైం అంతా కూడా పెద్ద పెద్ద గొడవ చేసేసింది, బట్ ఈసారి మాత్రం ఆల్రెడీ షణ్ముఖ్ కొద్దిగా వార్నింగ్ ఇచ్చేసరికి ప్రియాంక సింగ్ ఏంటంటే, సరే ఈసారి కూడా అరిచి కేకలు వేసేసి రచ్చ చేస్తే గ్యారంటీగా నేను ఫేక్ అనుకుంటారని చెప్పేసి కామ్గా ఊరుకుంది. పైగా సిరి షణ్ముఖుల విషయంలో తను ఒక స్టాండ్ తీసుకుని మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారా అంటూ తనే ప్రశ్నించే స్థాయికి వెళ్ళిందనమాట. కాకపోతే ప్రియాంక సింగ్ మాత్రం సేఫ్ గేమర్ అన్న విషయం చాలా స్పష్టంగా తెలిసింది. మరి చూడాలి, ఈ వారం ఏమైనా తన ఒక స్టాండ్ తీసుకోవడంలో మారుతుందేమో తెలుసుకోవాలి. ఒకవేళ కనుక మారితే తన గ్రాఫ్ పెరుగుతుంది, లేకపోతే కింద పడిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది.